బాన్సాయర్ నవల ఒక అమెరికన్ బాలుని చరిత్ర ఈ నవల అమెరికన్ సాహిత్యంలో ఎన్నటికి పాతబడని ఒక మహా రచన బాన్సాయర్ నవల రచయిత మార్క్ ట్వైన్ అమెరికన్ సాహిత్యపు అబ్రహం లింకన్ గా తరగని కీర్తిని ఆర్జించారు నిజానికి ఈ కథ ప్రపంచంలో ఎక్కడైనా ఏ కాలంలోనైనా జరగొచ్చు ఏదో విధంగా తోటి పిల్లలందరికంటే గొప్పవాడైపోవాలి అంత ఆశ్చర్యపోయేటట్లుగా మహా గొప్ప సాహస కార్యాలు చేయాలి ఏమైనా సాధించాలి ఇలాంటి గమ్మత్తైన కలలుకనే ఏ కుర్రాడైనా ఈ కథకు హీరో కావచ్చు టామ్సాయర్ కథాస్థలం అమెరికాలో మిసిసిపి నది ఒడ్డున ఉన్న సెయింట్ పీటర్స్బర్గ్ అనే చిన్న గ్రామం ఈ కథ జరిగిన కాలం 19వ శతాబ్దంలో మొదటి 50 సంవత్సరాల లోపు మన కథానాయకుడి పేరు టామ్సాయర్ అని చెప్పాను కదా ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం అదిగో ముక్కు చివరకు లాగిన కళ్ళ జోడుతో గదంతా కలయి చూస్తున్న పెద్దమ్మ ఆవిడ టామ్సాయర్ కోసం వెతుకుతోంది ఆవిడ పేరు పోలీ పెద్దమ్మ కుర్చీలకు బల్లలకు వినిపించేలాగా గట్టిగా అరుస్తుంది టామ్ టామ్ ఒరే టామ్ వీడే మైనట్టు ఈసారి దొరకవు దొరికాక ఉండు నీ పని ఛీ ఛీ ఏతో పిల్లి ఒరే టామ్ దొడ్డును లేడు అబ్బా ఈ వెధ నా ప్రాణం విసిగించేస్తున్నాడు ఒరే టామ్ అలమరలో కూర్చున్నావా ముంగిలా మాట్లాడవే ఇక్కడ ఈ అలమరలో దూరి ఏం చేస్తున్నావు భడావకానా అబ్బే ఏం లేదు పెద్దమ్మా ఏం లేదేమిటి ఆ చేతులు మూతి అలా ఉన్నాయి అలమరలో వెన్న ముట్టుకోవద్దన్నానా వెన్న సంగతి నాకు తెలియదు పెద్దమ్మా వెన్న తోలిపోతే తాట వలుస్తానన్నానా ఎన్ని సార్లు చెప్పాను 40 సార్లు ఆ బెత్తం ఇలాతే భడావకానా ఆ పెద్దమ్మా పెద్దమ్మా అదిగో ఏమిటి నీ వెనకాల అమ్మో అమ్మయ్యో అయ్యో అయ్యో పూరి వీడి కడుపు బంగారం గాను నా తెలివి తగలడ్డట్టే ఉంది ఎన్నిసార్లు వీడు ఠోకరా ఇచ్చి పారిపోయినా మళ్ళా మళ్ళా మోసపోతూనే ఉంటాను ఓసారి వేసిన ఎత్తు మళ్ళా మళ్ళా వేయడు నన్ను ఎట్లా ఏడిపించాలో వాడికి బాగా తెలుసు కొట్టకుండా గారాన్ చేస్తే పాడైపోతాడు పిల్లాడు కొడదామంటే చేతులు రావు పిచ్చి వెధవ తల్లి లేని వాడే అని కడుపు దేవేస్తుంది రేపు వీడి చేత పని చేయించాలి పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే వీడు పని ఏం చేస్తాడు అసలే పని మొండి అయినా చూస్తూ చూస్తూ ఊరుకుంటే ఎట్లా పిల్లవాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు రావట్లేదు ఎవడరా వీడు ఆదివారం కాకపోయినా ఆ నీలం కోటు పంటలాము నెత్తి మీద టోపీ ఆ నెక్టై బూట్లు వేసుకున్నాడు అబ్బా వీడి బస్తీ వాళ్ళకం వీడును వీడిని చూస్తుంటే నాకు ఊళ్ళు మండిపోతుంది కానీ ఎదురుగా నిలబడతాను ఒరేయ్ బడాయి బాబు నీ బస్తీ షాకులు నా దగ్గర కాదు నిన్ను పచ్చడి చేయగలను కాసుకో ఏది చేయి చూద్దాం కావాలంటే చెయ్యగలను గలను గలను చెయ్యలేవు లేవు లేవు నాకు చేతనవును జాగ్రత్త కాదా బయత బయత అంటావురా నీ పేరెంట్ గురు నా పేరుతో నీకేం పని ఏం పనా చెప్తా చెప్తా చెప్పరా చెప్పు ఏంటి బే రాగి అంటున్నావు ఒక్క చేత కింద పడేయగలను టేక్ కేర్ పడేయగలను అంటున్నావే గాని పడేవే ఏంట్రా నీ గొప్ప నాకు కోపం తెప్పించావంటే గురు ఊరుకునేది లేదు బాబాయ్ నీలాంటి బయట గాడని చాలా మందిని చూసా ఏంట్రా నీ బడాయిలు నువ్వేందా నుంచి బడాయిలకు వస్తున్నావు
ఆటే వాగేమంటే దాడు పేలిపోగలదు. ఏడ్చాలే పిరికి. నేనేం పిరికి కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ముందు నువ్వే బా. నేను పోను. నేను పోను. ఉడుకో ఉడుకో ఉడుకుడుకు గారే ఉడుకుడుకు గారే ఉడుకుడుకు. రే మా అన్నయ్యతో చెప్పానంటే నిన్ను ఎడంకాలు చిటికిన వెళ్తా చితకొడేస్తాడు, జాగ్రత్త. మీ అన్నయ్యను మా అన్నయ్య ఎత్తి గోడ మీద నుంచి అవతల పారేస్తాడు తెలుసా. కొయ్ కొయ్ కొయ్యరా పచ్చి అబద్ధం. నువ్వు అబద్ధం అంటే చాలా. అరే గుండెలుంటే నేను బటన్ వెళ్తా గీసిన ఈ గీత దాటిరారా చెప్తా. గీత దాటాను. ఏం చేస్తావు చేయి చూద్దాం. ఒళ్ళు జాగ్రత్త, వీ బదులైపోతుంది. బుద్ధొచ్చిందా? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. ఈసారి దొరికితే ఏం చేస్తానో తెలుసా? మా వీధి రారా, నీ ఎముకలు ఏరేస్తా. ఉండు, నీ పని చెప్తా. అమ్మ దొంగ రాస్కే, వెనక నుంచి దొంగ దెబ్బ తీసారా, కాసుకో. లేవిడే లేవిడే లేవిడే. రామ్ చాలా పొద్దుపోయి కిటికీలోంచి ఇంట్లోకి దూకపోయి తన కోసం కనిపెట్టుకున్న పెద్దమ్మకు దొరికిపోయాడు పాపం. వీడి చేత ఆ మర్నాడు శనివారం ఎలాగైనా పని చేయించాలని పోలీ పెద్దమ్మ నిర్ణయించింది. మర్నాడు శనివారం అడుగో టామ్ బకెట్లో తెల్లరంగు, చేతిలో పొడుగాటి కర్ర బ్రష్తో ఇంటి చుట్టూ ఉన్న చెక్కల ప్రహరీ గోడకు రంగు వేయటానికి నుంచున్నాడు. ముప్పై గజాల పొడవు, 9 అడుగులు ఎత్తు ఉంటుంది. 4-5 చక్కలకి పూసేటప్పటికి చేతులు కాళ్ళు పీకేస్తున్నాయి. అబ్బా ఎలా ఈ పని పూర్తి చేయడం? భలే భలే బాబు గారు బడా చేశారు, బడా చేసి గోడ దూకి గంతులేశారు. ఆహా గంతులేశారు, ఆహా గంతులేశారు. ఏంటరా, నువ్వు కాస్త రంగు వేసి పెడితే నేను వెళ్ళి పంపు నుంచి నీళ్లు పట్టుకొస్తారా? అమ్మగారు నన్ను నీళ్ళు తమ్మందిద్దరా? తాము నీళ్లు తక్కనంటాడు. వాడి బక్కెట్ ఒమ్మకు నువ్వు రంగు వేయడానికి వెళ్ళొద్దు అన్న గట్టిగా చెప్పింది పెద్దమ్మగారు. పెద్దమ్మ అలాగే అంటుందిరా జిమ్, బకెట్ ఇస్తే క్షణంలో వస్తా. ఆవిడకి తెలియదంటే తెలీదు. అమ్మో అమ్మగారు నా పీక పిసికేస్తుంది. ఆవిడేం కొడుతుందిరా, మహా అయితే నెత్తి మీద ముడుతుంది. ముట్టని. అరే రే జిమ్, నీకు మంచి తెల్లగోళి ఇస్తాగా. తెల్లగోళియే? బిల్లేరు గోళి. అవును బిల్లేరు గోళియే. నువ్వు బకెట్ నాకు ఇచ్చావంటే నా చితికిన కాలువేలు కూడా నేను చూడనేసా. మరి అమ్మగారు అంటే భయంగా ఉంది. అమ్మగారు ఏమిట్రా కబుర్లు? ఒరే జిమ్, తామేం చేస్తున్నాడ్రా? గోడకు తెల్ల రంగు వేస్తున్నా పెద్దమ్మ. అమ్మాయ్యా పెద్దమ్మ వెళ్ళిపోయింది. పిల్లలంతా హాయిగా ఆట విడుపుగా తిరుగుతూ నన్ను చూసి లేవిడే కొట్టి నవ్వుతారేమో. ఎవరికైనా లంచం పెట్టి రంగు పూసే పని అంటగడదామంటే నా దగ్గర ఏమీ లేదు. అడుగు, పెన్ రోజర్స్ గడు వస్తున్నాడు. రంగు వేస్తున్నట్టుగా నటిస్తా. పడవా పండహోయ్, టింగ్ టింగ్ టింగ్, కాస్త వెనక్కి మళ్ళించండి. టింగ్ టింగ్ టింగ్, ఎడమ వైపుకి. దాడి జాగ్రత్త, దాడి జాగ్రత్త. అబ్బా ఇటిక్క అణిగింది చక్క, అబ్బా ఇటిక్క అణిగింది చక్క. రే జాగ్రత్త తగిలిందిరా టామ్. నువ్వుట్రా బెన్, నేను చూడలేదే. నేను ఈత కొట్టడానికి పోతున్నా. ఎరా టామ్, నీకు రావాలని ఉందా పాపం? జాగ్రత్త తగిలింది కదా, పని చేయాలంది కదా. పనేంట్రా ఫూల్, రంగు వేసే ఛాన్స్ అనుకున్నప్పుడల్లా అందరికీ వస్తుందా? రంగు వేయడంలో అంత సరదా ఉందిరా నిజంగా? రే టామ్, నన్ను కూడా కాస్త రంగు వేయనవరా. అమ్మో మా పెద్దమ్మ ఒప్పుకోదు, కోపడేస్తుంది. అందులో ఈ గోడ వీధి వైపుది కూడాను. పోనీ పెరటి గోడ అయితే ఎలా ఉన్నా ఎవరు ఏమీ అనుకోరు. ఒరే బెన్, దీనికి రంగు వేయడం నీలాంటి వాడి వల్ల అవుతుందా? అరెటామ్, కొంచెం వేస్తారా, నాకు ఛాన్స్ ఇవ్వరా. నాకేం అడ్లేదురా, దొడ్డమ్మే ఒప్పుకోలా. జిమ్ రంగు వేస్తానంటే థట్ వీలేదండి.
చిట్టుగాడు వేస్తాడన్నా వద్దు అంది. నువ్వు దీన్ని పాడు చేశావంటే ఓ అబ్బా నీ జాగ్రత్తగా వేస్తారా, ఒకసారి చూడనేరా పోని, నా ఆపిల్ పండ్ల ముక్క కాకింగలు చేస్తారట. రే బెన్, నువ్వు దీన్ని పాడు చేస్తావురా, ఇది ఒక పెద్ద ఆర్ట్రా, బెన్గాడు జిన్గాడు చేసేది కాదు. పోని ఆపిల్ పండు అంతా అచ్చంగా నువ్వేది చేసుకోరా. సర్లే, మరి నువ్వు నేను ఫ్రెండ్స్ కదరా, తీసుకో. ముందు భాగం కూడాను సర్లే. టామ్ చేతిలోని కుంచ బెన్ చేతిలోకి మారింది. బెన్ లాంటి ఉత్సాహవంతులైన కుర్రాళ్ళు టామ్కి చాలా మంది దొరికారు. బెన్ తర్వాత బిల్లీ ఫిగర్, వాడి తర్వాత జానీ మిల్లర్ టామ్కి లంచాలు పెట్టి పని చేసి పెట్టారు. టామ్ హాయిగా నీడలో పడుకుని కాలాడిస్తూ ఉండగా, యాపిల్ పండు తింటూ ఉండగా చెక్కల ప్రహరీకి మూడు పూతల రంగు పడింది. అందరూ టామ్కి లంచాలు పెట్టి వాడి పని చేసి పెట్టారు. రంగు గనక అయిపోకపోతే టామ్ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరినీ ఇలాగే దోచేసేవాడే. పెద్దమ్మా నీకు వెళ్ళి ఆడుకోవచ్చా? అప్పుడేనా రంగు వేయడం ఎంతవరకు వచ్చింది? అంతా అయిపోయింది పెద్దమ్మా. అబద్ధాలు ఆడకురా టామ్, నాకు చిరాకేస్తుంది. అబద్ధాలు కాదు పెద్దమ్మా, అంతా పూర్తయింది. పద నువ్వే వచ్చి చూడు. ఊరి నీ ఇల్లు బంగారం గాను, చూసావా? తలుచుకుంటే నువ్వు పని చెయ్యగలవు, కానీ తలుచుకోవడమే సున్నా. పో వెళ్ళి ఆడుకోపో, కానీ అదే పోతపోయావంటే వీపు చెట్ల కొడతా. ఒరే నాన్న. ఏమిటి పెద్దమ్మా? ఇదిగో ఈ యాపిల్ పండు తిను. అల్లరి చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా బుద్ధిగా చదువుకుని పెద్దవాడివి కా నాన్న. చూడు పెద్దమ్మా, తెల్లదారంతో నువ్వు కుట్టిన కాలను తెల్లదారంతో వాడు మళ్ళీ కుట్టాడని చెప్పలా, అందుకని వాడు బిడ్డలతో నన్ను కొట్టేట్టా. రాని రాని వాడి పని చెప్తా. ఇంటి పక్క సందులోంచి పూలీ పెద్దమ్మ ఆవులు పాక పక్కగా తాము నడుచుకుంటూ వెళ్ళి సెయింట్ పీటర్స్బర్గ్ గ్రామం మధ్యకి చేరుకున్నాడు. అక్కడ రెండు పిల్ల సైన్యాలు యుద్ధానికి విడివిడిగా చేరాయి. వీర సేనకు నాయకుడు టామ్, భయంకర సేనకు టామ్ ప్రాణ స్నేహితుడు జో హార్పర్ నాయకుడు. ఇద్దరు చెరో దెబ్బ మీద కూర్చున్నారు. జయము జయము వీరాధివీర, శత్రులోక సంహార, టామ్ సార్ మహాసేనాధిపతికి జయము జయము. యుద్ధం ఎట్లు జరుగుతున్నది? శత్రు సైనికుల తలలు కొబ్బరి పుచ్చల వలె తెగబడుచున్నవి, రక్తమ ఏరులే తెగపారుచున్నవి. విరిగిన మండములతో యుద్ధ రంగము భీభత్సముగా, ప్రళయకాల మహోగ్రముగా తయారైనది ప్రభు. మన వీరులకు కోట పట్టుపడినదా? కోటపైకి చీమల బారువలే మన సైన్యములు ఎగబాగుచున్నవి. జయము తజ్యము ప్రభు. ఊరి అంగరక్షకులారా, నా అట్ట కిరీటము, డాలు, కర్రకత్తి ఎచ్చటన్నారా? తమ వీపు వెనుక కట్టబడినవి మహావీర, తమరు రణరంగమునకు రానవసరము లేదు. మన సైనిక సమూహం టామ్ సేన చెల్లా చెదురు చేసి వారి కోటను కొల్లగొట్టుచున్నది. మంచిది. కోటలోని ధనరాశులను, రత్నములను, బంగారమును బస్తాలు కెత్తించి మా శిబిరముకు చేర్చుడు. ఓహో, అరుడ బింబము పశ్చిమాత్రిని బింకుతున్నది. నేటికి యుద్ధము సాధింతు. చనిపోయిన సైనికులు లెక్కింపుడు. మాకు ఆకలి మిక్కుటమ్మకుచున్నది. ఓహో సైనికులారా, మీ యుద్ధ పరాక్రమ విక్రమమునకు మేము కడుంగడి సంతసిల్లితిమి. నేటికి పోరు సాధించి రేపటికి ప్రారంభిందము గాక. నీదే ఏకుచున్నాను. ఇంటి దొడ్లో ఎవరి కొత్త పిల్ల? ఓహో,
నీలమైన కళ్ళు ఆ బంగారు రంగు జుట్టు రెండు జడలు ఎంత చక్కగా ఉందో అమీలారెన్స్ కంటే ఎంత బాగుందో ఈ పిల్ల నాకే చూడడానికి ఏం చేయాలి ఆ మొగ్గరేస్తాను ఆ అదిగో నాకే చూసింది లోపలికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బంతిపూ ఒకటి కంచె మీదుగా విసిరేసింది ఓహో పుష్పరాజమా నీవు ఆమె చక్కని వేళ్ల సందు నుంచి వచ్చితివా నాకు ఆమె గురించి సందేశమేమైనా చెప్పవా ఈ మహావీర యోధాగ్రస్యని హృదయ కుహరమును చీల్చివేసిన ఆ సౌందర్య రాశి పవిత్ర నామధేయం వేమి నా ముద్దుల బంతిపువ పొద్దు గ్రుంకుచున్నది ఆ అందాల రాశి ఇటువైపు రాకున్నది నా జేబు నలంకరింపు మనం ఇక వేట సాలించి మదీయ గృహాంతర్భాగమున కేగిదముగాక आयना अवेमी वाड़ी की तगी पड़वकाना इंत कल्लू चूस्त पंचदार नीन चूड़क नी चयि पंचदार मीदे अस्तमान ఉండు వస్తా వంటింటికి వెళ్ళి ఈలోగా అల్లర్ చేసావో వీ బద్దలైపోతుంది టామ్ ఒరే సిడ్ అయిందా పెళ్ళి పందారకు పాల్గొట్టావుగా నువ్వేమో పత్తిదిగా అనుకుంటున్నావుగా ఉండు సద్దం వచ్చి నీ భర్తం పడుతుంది పెద్దమ్మా నన్నెందుకు కొడతా పెద్దమ్మా నేను కాదు పందారకు సీటు పాల్గొట్టాడు కొడితే కొట్టానులే నేను చూడకుండా ఎన్ని విధవ పనులు చేశావో ఎళ్ళల్ల చేసిన నాకే దెబ్బలు నాకు జ్వరం వస్తే బాగుండు జ్వరం వచ్చి చచ్చిపోతా అసలు పెద్దమ్మతో ఒక్క మాట కూడా మాట్లాడను అప్పుడు నా శవాన్ని చూసి పెద్దమ్మ వలవలో ఏడవాలి ఒరే టామ్ నిన్ను ఇక కోపన్ను అని ఎన్ని దండాలు పెట్టుకున్నా టామ్ చచ్చిపోతాడుగా తిరిగి రాడు అంతే